నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బీబీ3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాయిషా సైగల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో పంచకట్టలో మీసం మెలి తెప్పితూ మాస్ లుక్లో బాలయ్య అందరినీ అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా అందులో ఒకటి అఘోర పాత్ర, రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. ఈ సినిమాకు ముందు బాలకృష్ణ దాదాపు 6 డజన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై అందరూ మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఇటీవలే బాలకృష్ణ నాగశౌర్య సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ బాలయ్య సన్నిహితులు మాత్రం అలాంటిది ఏది లేదని చెబుతున్నారు. నిర్మాత శివలంక కృష్ణప్రసాద్కు మాట ఇచ్చింది సోలో హీరోగా చేయడానికి, వేరే హీరో సినిమా కోసం కాదని అంటున్నారు. ఇది ప్రచారం మాత్రమేనని వాళ్ళ వెర్షన్. అయితే బాలకృష్ణ ఈ డెసిషన్కి కారణం లేకపోలేదట. ఆ మధ్య మంచు మనోజ్ ఊకొడతారా ఉలికి పడతారాలో బాలయ్య స్పెషల్ క్యామియో ఒకటి చేశారు. రాజశమూటిపడి ఆ పాత్రకు ఆయన నప్పారు, కానీ కంటెంట్ తేడా కొట్టడంతో సినిమా డిజాస్టర్ అయింది. మామూలుగా స్పెషల్ రోల్స్, గెస్ట్ అపీరియన్స్లకు దూరంగా ఉండే బాలకృష్ణ ఎందుకో ముచ్చటపడి మరీ ఆ సినిమా చేస్తే అలా తొస్సు అనిపించింది. అది దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ మళ్ళీ ఆ తప్పు చేయొద్దని నిర్ణయించుకున్నారట. ఇక బాలకృష్ణ బోయపాటి